సంగిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ శాఖ వెంటనే తన ఆధీనంలోకి తీసుకోవాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిలపక్షం నాయకులతో కలిసి ఉస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడారు. ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 12 లో దాదాపు ఎకరంన్నర భూమి ఈరోజు భూ కబ్జాదారులకు గురైనట్టు ఈరోజు సమాచారం ఉంది. ఇట్టి భూమిపై తక్షణమే రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి అఖిలపక్షాల పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పట్టణంలో నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూములు లేవని చెప్పేసి అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ నాయకులు అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఉస్నాబాద్ పట్టణంలో ఇలాంటి భూములు దాదాపు 14 ఎకరాల వరకు ఉన్న మిగులు భూమి ఉంది. ఈ భూములన్నింటినీ కూడా ఇల్లు లేని పేదలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఈరోజు ఈ భూములను ప్రభుత్వ కార్యాలయాలకు కావచ్చు, ఇతర అవసరాలకు, ప్రభుత్వానికి కార్యాలయాలకు సంబంధించిన అవసరాలకు వాడుకోవడానికి వీలు ఉన్నప్పటికీ వీటిని వినియోగించకుండా ఈరోజు వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ దందాలకు ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఈరోజు సమీకృత భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ భూములు లేక చేస్తున్నారా, లేకుంటే అక్కడ రియల్టర్ల కోసం ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఈరోజు ఊరికి దూరంగా ఎక్కడో ఏర్పాటు చేసి ఇలా రియల్టర్లకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి అధికారులు తక్షణమే ఈ భూమిని విచారణ చేపట్టించి హద్దులు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ భూమిని రక్షించడానికి అఖిలపక్షాల పార్టీల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి పేదలకు పంచాలని చెప్పేసి గుడిసెలు వేయడానికి కూడా వెనుకాడుయని చెప్పేసి ఈ అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. తక్షణమే ఆ భూమిని కాపాడాలని చెప్పేసి రక్షించాలని చెప్పేసి అఖిలపక్షాలను డిమాండ్ చేస్తాం. ఉస్నాబాద్ పట్టణంలో భూ కబ్జాలకు నిలయంగా మారే పరిస్థితికి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రోజున మేము కోరుతున్నాం ఉస్నాబాద్ పట్టణంలో ఎక్కడైతే మిగిలి భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములను వెంటనే రెవెన్యూ శాఖగా ఆధీనంలో తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఉస్నాబాద్ పట్టణంలోని సర్వే నెంబర్ 12లో అక్కడ మిగిలి భూములు ఉన్నట్లు సమాచారం ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడు ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే దానిపై 12 సర్వే నెంబర్పై విచారణ జరిపించి న్యాయం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలకు తయారైంది. కనీసం పేదవాడికి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వాన్ని పేదవానికి ఇల్లు అని అడిగితే భూమి లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలా భూ కబ్జాదారులకు ఏ రకంగా భూమి దొరుకుతుందని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే వెంటనే ఏదైతే మిగిలి భూములు ఉన్నదో ఇలా వెంటనే స్వాధీనించాలి. అదేవిధంగా మున్సిపల్ శాఖకు మొత్తమే పట్టింపు లేదు. ఇలా మున్సిపల్ శాఖ ఎవరు రియల్ ఎస్టేట్ కానీ సంబంధించిన లేవట్టు పర్మిషన్ లేకుండా కూడా ఇలా ఇల్లు కట్టే పరిస్థితి. ఇలా ఏ రకంగా ఇలా 100 ఎకరాలు లేవట్టు లేకుండా పర్మిషన్ జరుగుతుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఏ రకంగా భూ కబ్జాదారు ఇలా ముగులు భూములు ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమించడం ఇలా ఎందుకు మున్సిపల్ శాఖ పట్టించుకోవాలని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రెవెన్యూ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ వెంటనే పట్టణంలో భూములు ఏదైతే మిగిలి భూములు ఉన్నో దాన్ని కబ్జా చేసుకో, మనం వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలను కడదామంటే ఇలా స్థలం లేని పరిస్థితి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా ఎక్కడో తీసుకుపోయి ఐవాసి బిల్డింగ్ అక్కడ సమీకృత బిల్డింగ్ అక్కడ కట్టడం 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ దూరాన్ని ఇలా ప్రభుత్వ భూమి విపరీతంగా ఉన్నది. ఇక్కడ పట్టణం చూస్తుంటే కూడా అనేక మంది దాతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అయినా కూడా కట్టే పరిస్థితి. ఇలా రియల్ ఎస్టేట్ కన్సర్న్లో ఎమ్మెల్యే గారి పరిపాలన కొనసాగుతుంది స్పష్టంగా కనబడుతుంది. ఇలా నిజంగా ఎమ్మెల్యే గారికి కనుక ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉంటే వెంటనే భూ కబ్జాదారులపై వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే పేదవారు లేరో పేదవారుల గురించి ఇవ్వాలా, వాళ్ళకి ఆలోచన చేసి వాళ్ళకు ఇంటికి వచ్చే స్థలంగా పేదవారికి వెళ్ళే విధంగా జనరేషన్లు కూడా అనేక మంది చాలా కోవడం జరిగింది. మాకు ఇల్లు లేవు, మేము అనేక రకంగా ఇళ్ళ కిరాయిలకు ఉండి చాలా సంవత్సరంగా ఉన్నది. మాకు ఇల్లు కావాలని చెప్తే ఎక్కడో 2-3 కిలోమీటర్ ద్వారా అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇలా చుట్టూ ఉస్నాబాద్ చుట్టూ చూస్తే అనేక మంది మిగులు పూలే, వెంటనే దానికి ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు పట్టించుకుని వెంటనే భూకబ్జాపై చర్య తీసుకొని రెవెన్యూ శాఖకు కూడా రికమెండ్ చేయాల్సిన అవసరం చెప్పేసి కోరడం జరుగుతుంది.